మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి మహిళ తడి పొడి చెత్తను వేరు చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. మహిళలకు చెత్తబుట్టలను ఆయన పంపిణీ చేశారు. అందరూ ఇబ్రహీంపూర్ను ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛత వైపు అడుగులు వేయాలన్నారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి హనూక్ మాట్లాడుతూ, ఆదర్శ గ్రామంగా ఎంపికైతే ప్రభుత్వాల నుండి అనేక నిధులు మంజూరవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ శ్రీనివాస్, ఎంఆర్ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామానికి సంబంధించి ఇక్కడ ప్రధానమైన సమస్య పారిశుధ్య సమస్య. ఇక్కడ మొన్న కొంత క్లియర్ అయింది. ఇంకా 20 ఎకరం తహసీల్దార్ గారి దగ్గర ఉంది, ఆమె ఇప్పుడే చెప్తున్నాం, మీరు క్లియర్ చేశారు. 52 ఎకరాలు ఏమో క్లియర్ ఉంది, కానీ 92 ఎకరాలు కబ్జాలు ఉండేది మన రైతాంగానికి సంబంధించి. ఇంకో 139 ఎకరాలు ఫారెస్ట్ కింద చూపిస్తుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రపతి లెటర్ రాయడం జరిగింది. ఈ అంశం గురించి శాసనసభలో ఒక అధికార పార్టీ నుండి కూడా శాసనసభ యొక్క అన్యాయం జరుగుతుంది. కనీసం గొర్రెలు కాదు, మేకలు కాదు, గొర్రెలు కూడా పారిశ్రామికంగా సృష్టించుకొట్టేదని మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా 30 రోజుల కార్యక్రమాన్ని టేకప్ చేసి మరి ప్రతి గ్రామంలో కూడా మరి దోమలు ఈగలు లేకుండా మరి మోరీలు కానీ లేకపోతే చెత్త చెదారం లేకుండా ఇళ్ళు కూలిపోయినటువంటి ఇళ్ళు ఏమైనా ఉంటే ఆ ఇళ్ళన్నింటినీ కూడా తొలగించి శుభ్రంగా చేయడం, పెంట కుప్పలను తీసేయడం, మరి జిల్లా మొత్తం కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.